నేను మీ గీత, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మురమల్ల ముచ్చట్లు. ఈరోజు మన వ్లాగ్ వచ్చి సమ్మర్లో న్యాచురల్ డ్రింక్స్, మనం ఎలాంటి డ్రింక్స్ తాగాలి, మనం హెల్తీగా ఎలా ఉండాలి అండ్ మన బాడీని హ్యాపీగా ఎలా చూసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. వెల్కమ్ టు మురమల్ల ముచ్చట్లు. మన సమ్మర్లో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి, అందరికీ తెలిసిన విషయం. బట్ నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా విషయాన్ని ఒకసారి మనం విన్నప్పుడు మన మైండ్లో రిజిస్టర్ అవుతుంది అండ్ ఫాలో అవుతాం, దాన్ని ట్రై చేస్తాము. అలాంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. జూన్ నెలలో కూడా ఎండలు బాగా మండిపోతున్నాయి. స్కూల్స్ అండ్ కాలేజెస్ రీఓపెన్ చేసేసారు. సో పిల్లలకి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు ఎండాకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఎలాంటివో అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. ఫస్ట్, సమ్మర్లో మనకు బాగా అవసరమైనది ఏంటంటే వాటర్. ఇది వాటర్ గురించి కూడా ఇంత కామెడీగా చెప్తుంది ఏంటి అనుకోకండి, మనకు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి, పిల్లలు పెద్ద బాటిల్ క్యారీ చేయలేక చాలామంది చిన్న బాటిల్స్ పట్టుకెళ్తారు. సో దాంట్లో వాటర్ అనేది ఎక్కువ ఉండదు. సో అందుకనే మన పిల్లలకి పెద్ద వాటర్ బాటిల్ నిండా వాటర్ పోసి ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్కువగా వాటర్ తీసుకుంటారు అండ్ బాడీ హైడ్రేట్గా ఉంటుంది. మనకి ఒకవేళ వాటర్ ఎక్కువ తీసుకోపోయాక మన బాడీ డీహైడ్రేట్ అయిపోయి ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మన బాడీ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో అలా వద్దు, శుభ్రంగా వాటర్ తాగండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనం సమ్మర్లో తీసుకోవాల్సిన న్యాచురల్ డ్రింక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చి సబ్జా వాటర్ అండ్ సెకండ్ వచ్చి ఆరెంజ్ అండ్ లెమన్ వాటర్. అంటే ఇది ఆరెంజ్, లెమన్ ఓవర్ నైట్ వాటర్లో వేసేసి మార్నింగే తాగడం వల్ల మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చి జీలకర్ర మరిగించిన వాటర్. సో ఇవి ఎప్పుడెప్పుడు తాగాలి అండ్ ఎందుకు యూజ్ చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి లెమన్ అండ్ ఆరెంజ్ సోక్డ్ వాటర్. సో ఇది ఎలా యూజ్ చేయొచ్చు? సో మనం నైట్ టైము స్పైసీ ఫుడ్ అది తిన్నప్పుడు, ఆరెల్స్ మన బాగానే ఉన్నా కూడా, మంచిగా ఉన్నా కూడా మన స్టమక్ అనేది ఒక్కొక్కసారి అప్సెట్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ డ్రింక్ కనుక మనం మార్నింగే ఎంటీ స్టమక్తో తాగితే కనుక మనకి బాగా వర్క్ అవుతుంది. అండ్ ఇది నాకు ఒక డాక్టర్ సజెస్ట్ చేశారు. ఆయన మంచి హెల్త్ డ్రింక్స్ అన్నీ చెప్తారు. సో నేను దీంట్లో ఆరెంజ్ యాడ్ చేశాను. వీలైతే మనకి నేను ఇంతకుముందు అయితే మెంతి ఆర్ కుకంబర్ ఇలాంటివి యాడ్ చేశాను. మన ఇంట్లో ఉన్నదాన్ని బట్టి మెంతి, కుకుంబర్, కొరెండర్, ఆరెంజ్, లెమన్ ఇలా ఏదైనా ఏ కాంబినేషన్లో అయినా మనం దీన్ని తాగొచ్చు. ఇది తాగడం వల్ల మనకి ఎసిడిటీ అనేది బాగా ఫాస్ట్గా తగ్గిపోతుంది. సో ఈ డ్రింక్ అనేది యూజ్ చేయండి. నైట్ మీరు బిర్యానీ తిన్నా పర్లేదు, మార్నింగ్ ఇలాంటి డ్రింక్ తాగితే మాత్రం చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చి సబ్జా వాటర్. ఈ సబ్జా వాటర్ మన బాడీకి చాలా చలవ చేస్తుంది అండ్ సబ్జా గురించి అందరికీ తెలిసిన విషయమే. అండ్ దీని గురించి పెద్దవాళ్ళకి బాగా తెలుస్తుంది అండ్ యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సో ఈ సబ్జా వాటర్ అనేది మనకు బాడీకి చాలా ఇంపార్టెంట్ అండి. ఏమీ లేదు, మనం కిరాణా షాప్కి వెళ్ళి ఒక 20 రూపీస్ సబ్జా గింజలు ఇమ్మంటే వాళ్ళే ఇస్తారు. వచ్చేసి ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ వేసేసి ఒక 5 మినిట్స్ ఆగి ఈ వాటర్ తాగేస్తే మనకు బాడీ చాలా బాగా గమ్ముని వెంటనే కూల్ అవుతుంది. అండ్ ఈ సబ్జా మనం ఎక్కువగా ఎక్కడ చూస్తేనే మనకు ఫలోదా దాంట్లో కూడా ఇది వేస్తారు. అండ్ చిన్నపిల్లలకి దీన్ని ఇవ్వడం వల్ల చాలా మంచిది. ఫస్టే చిన్నపిల్లలకి కొంచెం పటికి బెల్లం అది వేసి ఇవ్వచ్చు. వాళ్ళు ఫస్ట్ హేట్ చేస్తే తాగనంటారు, బట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు తాగితే మాత్రం చాలా మంచిది. జీలకర్ర మరిగించిన వాటర్, ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, మనకి ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా ఆర్ ఎల్స్ మనకి కొంతమందికి 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి మోషన్ అవుతుంది. సో అలా మోషన్ అయ్యే వాళ్ళు డైలీ మోషన్ అవ్వాలంటే కనుక జీలకర్ర వాటర్ తాగడం వల్ల వాళ్ళకి డైలీ ఫ్రీగా మోషన్ అవుతుంది. అండ్ చిన్నపిల్లలకి కూడా ఈ వాటర్ అలవాటు చేయడం వల్ల చాలా మంచిదండి. అండ్ మనకు లాస్ట్ వచ్చేసేది బార్లీ వాటర్. ఈ బార్లీ వాటర్ మనకు బాడీకి చాలా కూల్ చేస్తుంది. షుగర్ పేషెంట్స్ మెయిన్లీ ఈ బార్లీ నీళ్ళు తాగడం వల్ల చాలా మంచిది అండ్ డాక్టర్స్ దీన్ని సర్టిఫై చేసింది. అదే కాకుండా మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఆర్ యూరిన్లో ఏదైనా తేడా ఉన్నా కూడా మన ఈ బార్లీ వాటర్ తాగడం వల్ల మంచి ప్రయోజనాలు జరుగుతాయి. వీటన్నిటికీ కామన్ థింగ్ ఏంటంటే ఇవి మన స్కిన్ని హైడ్రేట్ చేస్తాయి అండ్ మన స్కిన్లో డార్క్ పార్టికల్స్ ఉంటాయి కదా వాటన్నిటిని క్లీన్ చేస్తాయి. అండ్ ఈ డ్రింక్స్ అన్నిటినీ మన ఒక డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి బాడీ అనేది కూల్గా ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు హాలిడేస్ కాబట్టి కొంచెం ఇంట్లో ఖాళీగా ఉంటాం అండ్ మనం ఖాళీగా ఉన్నప్పుడే మనకు కొంచెం ఆకలి ఎక్కువగా వేస్తుంది. అప్పుడు మనం అమ్మ కొంచెం బిర్యానీ అమ్మ బిర్యానీ చే పన్నీర్ కర్రీ చే ఆరు చికెన్ మటన్ ఇలా ఏదో చెప్తాం. తినండి తప్పులేదు, తిన్న దాని మీద ఒక ముద్ద ఎక్కువ తినండి. బట్ తిన్న తర్వాత దానికి కొంచెం మన సమ్మర్ కాబట్టి మన బాడీ ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ హీట్గా ఉంటుంది. సో దాన్ని కూల్ చేయడం కోసం ఈ డ్రింక్స్లో ఏదైనా మీకు ఏది వీలైతే అది, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. అండ్ ఇలా తీసుకోవడం వల్ల మన బాడీ అనేది చాలా బాగా ఉంటుంది. అండ్ మనకి హీట్ ఎక్కువ అవడం వల్ల ఏంటంటే మనకి పింపుల్స్ అవి రావడం. అండ్ ఇంకోటి బాగా లేడీస్కి అయితే, లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా, హెయిర్ అనేది బాగా ఊడిపోతుంది. మనకి ఎప్పుడైతే హీట్ అనేది ఉన్నదానికన్నా ఎక్కువగా ఉందో మన హెయిర్ అనేది బాగా లాస్ అవుతాం. సో అలా వద్దు, శుభ్రంగా వాటర్ తాగండి అండ్ ఈ డ్రింక్స్లో ఏదైనా మీరు తీసుకోండి. అండ్ నేను చేసే వీడియో మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందని అనుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తాయి.